లాస్ట్ వార్నింగ్. మిర్యాల కూడా వన్ టోన్ ఒకటే కాదు, మిర్యాల మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరినే కేసు అయితే నేను ఒక కేసు అండి అందరి మీద తెలుసా, అందరిమే కేసైంది. లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతకడానికి, మీకు ఏవైతే అవకాశాలు ఉన్నాయో అవకాశం ఉపయోగించుకోండి. మీ అమ్మాయి కానిస్టేబుల్ కప్ప వేసుకోండి, మీకు ఇంకేమైనా అవకాశం ఉంటే అవకాశాలు తీసుకోండి తప్ప అని ఒకరి ఇంటికి పోయి వాళ్ళ ఆస్తులను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు, ఎక్స్ట్రాక్షన్ అంటారు దాన్ని. సీట్ ఓపెన్ చేస్తాను నేను చెప్పాను వచ్చి, మీరు ఏ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరారు. మీ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది, రేపు అనవసరంగా ఇబ్బంది పడద్దు, చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఇంతమంది వస్తారంటే, నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా, మా పోలీస్ పవర్ ఉంది కదా, పెన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా లాఠీ తీసుకొని కొట్టవచ్చు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరు కాదు, మంచి ఉన్నోళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది, మినిమం ఫోర్స్ యూజ్ చేయమని కోర్టులో చెప్తున్నాయి. అర్థమైందా, కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. మీరు లేపితే మేము కూడా లేపుతాం, మేము కూడా అన్నిపుకొని వచ్చాం, మీకన్నా ముందు అన్నిపుకొని వచ్చేటోళ్ళం మేము కూడా. ఇవన్నీ సమస్యలు చేయదు, నెక్స్ట్ టైం చట్టం అంటేందో చట్టానికి అనుగుణంగా ఉండాలి, అందరికీ చట్టం.